సిరిసిల్ల జిల్లా బీజేపీ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు అన్నల్ దాస్ వేణు ఆధ్వర్యంలో రైతుల సమస్యల పట్ల చర్యలు తీసుకోవాలని పరిపాలనాధికారి గంగయ్యకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు అన్నల్ దాస్ వేణు మాట్లాడుతూ 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతు బంధు పథకం కింద ఏ ప్రాతిపదికన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారో అదే ప్రాతిపదికన అర్హులైన రైతులకు ఇది వరకు రెండు సీజన్లు మరియు ప్రస్తుత సీజన్ కలిపి ముఖ్యమంత్రి వాగ్దానం చేసిన ఎకరాకు 5000 చొప్పున మూడు సీజన్లు రైతు బంధు డబ్బులు అర్హులైన ఖాతా రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడెరపు రవీందర్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బోరా విష్ణు, నాయకులు గజబింకర్ చందు, మ్యాన రాంప్రసాద్, బర్కం నవీన్, ఉరగొండ రాజు, మైసయ్య, గుడ్ల విష్ణు, భాస్కర్, మల్లేశం, కొండ నరేష్, పోతు శ్రీనివాస్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. రైతు బంధు పథకం ఏదైతే ఉందో 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు ఏ ప్రాతిపదికన రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేశారో అదే ప్రాతిపదికన రైతుల ఖాతాల్లో గత రెండు సీజన్లు మరియు ప్రస్తుత సీజన్లు కలిపి మీరు ఏ విధంగానైతే హామీ ఇచ్చారో ఎకరానికి 5000 చొప్పున మూడు సీజన్ల డబ్బులు మరి రైతుల ఖాతాల్లో అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతు రుణమాఫీ ఏదైతే ఉందో ఎన్నికల ముందు రైతు రుణమాఫీతో పెద్దలెక్కినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పటికీ మరి రైతులకు రుణమాఫీ చేయకపోవడం మరి అదేవిధంగా మరి రైతులకు వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు మరి యొక్క రుణ అవసరం ఎంతగానో ఉంటుంది కనుక ఈ యొక్క రైతు రుణమాఫీ వెంటనే చేసి మరి కొత్తగా రుణాలు ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.